హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో నేను చూపించిపోయే రెసిపీ అటుకుల చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే ప్రసాదం రెసిపీ ఏదైనా ఉందంటే అటుకులతోనే చేసుకోవచ్చు పూజలప్పుడు వ్రతాలప్పుడు ప్రసాదాలు చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది కదా అలాంటప్పుడు అటుకులతో నేను చూపించిన ప్రసాదం చేసుకోండి టైము సేవ్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా నేను ఇక్కడ అరకప్పు దాకా అటుకులు తీసుకుంటున్నా అటుకులను తీసుకునేటప్పుడు కాస్త మందంగా ఉండే అటుకులే తీసుకోండి పలచగా ఉండే అటుకలు ఈ ప్రసాదానికి పనిచేయవు అటుకులను కడిగేటప్పుడు డైరెక్ట్గా కడగకుండా ఇలా స్ట్రైనర్లో వేసి కడి కడిగితే అటుకులు తొందరగా మెత్తబడకుండా ఉంటాయి ఇలా నీళ్లు వేసుకొని శుభ్రంగా కడిగేసి వాటర్ లేకుండా స్క్వీజ్ చేయండి అటుకులు కాస్త మట్టిగా ఉంటాయి కాబట్టి అటుకులను శుభ్రంగా ఒక రెండు సార్లు అయితే కడిగేసుకోవాలి కడిగిన తర్వాత వాటర్ లేకుండా స్క్వీజ్ చేసి స్ట్రైనర్లో అటుకులను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి ఇంకొక బౌల్లోకి మూడు స్పూన్ల దాకా పెసరపప్పు వేసుకొని మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని పెసరపప్పుని శుభ్రంగా ఒక రెండు సార్లు అయితే కడిగేసేయండి ఇలా కడిగిన తర్వాత ఏ కప్తో అటుకులు తీసుకుంటున్నారో అదే కప్ తోటి రెండు స్పూన్లు తగ్గించి నీళ్ళు వేసుకుని పెసరపప్పుని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానపెట్టండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించుకోవచ్చు నేను ఇక్కడ బాదం వేస్తున్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాదాన్ని నేతిలో వేయించేసుకోండి పాదం ఇలా కాస్త వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న కిస్మిస్ వేసుకొని ఒక్కసారి గరిటతో కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆ వేడికే కిస్మిస్ చక్కగా వేగిపోతుంది చూస్తున్నారు కదా బాగా వేగినాయి కదా ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసేసుకోవాలి ఇదే నేతిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు పక్కన పెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళని కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పెసరపప్పుని కరెటతో కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కరిటతో కలపండి కలిపిన తర్వాత పెసరపప్పు ఉడికిందా లేదా చెక్ చేయండి పెసరపప్పుని చేతితో పట్టుకుంటే ఈజీగా ఇలా బ్రేక్ అయిపోతే ఉడికిపోయినట్టు ఈ ప్రసాదానికి పెసరపప్పు మరీ మెత్తగా కూడా ఉడకూడదు కప్పు దాకా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకొని ఈ నీళ్ళలో బెల్లం అంతా కరిగేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతా కుక్ చేసుకోండి బెల్లం ఇలా కరిగిన తర్వాత స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న అటుకులను వేసుకోవాలి బెల్లం పాకంలోకి అటుకులంతా కూడా బాగా కలిసేలాగా కలిపిసుకోండి ఇలా అంతా ఈవెన్గా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోండి మీరు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఇలా అంతా మిక్స్ చేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించండి చూడండి బెల్లం నీళ్ళంతా కూడా దగ్గర పడిపోయి చక్కగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికిన తర్వాత ముందుగా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని అటుకుల చక్కెర పొంగలైతే రెడీ అయిపోయింది అటుకులతో చక్కెర పొంగలు తయారు చేయడం ఎంత ఈజీగా అనిపించింది కదా వీడియో నచ్చిందా ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం నేను చెప్పినట్టుగా మీరు కూడా అటుకులతో ఈ ప్రసాదం చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్